నేను నా భవిష్యత్తు రాజకీయం అనేది నేను ఇవాళ ఉన్న ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయము పోటీ అనేటువంటిది చెప్పాల్సింది ఎవరంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్ణయం ఏదైతే ఆ రోజు ఆ పార్టీలో నడుస్తుంది ఇప్పుడు ముందుగా ఎవరు ఊహించుకొని నేను ఇక్కడే పోటీ చేస్తాను ఈ పార్టీలో అని నేను చెప్పడం అనేది కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు అర్హత ఉంది అది మాత్రమే చెప్పగలను ఆయన మారుస్తారా అసలు వద్దంటారా ఏంటనేది ఎవరు చెప్పాలా ఇక్కడికి వచ్చేటువంటి మేం కాదు కదా చాలామంది వస్తూ ఉంటాం అసలు మూల విరాట్ అక్కడ ఉన్నాడు మూల విరాట్ ఏం చెప్తాడో ఆలోచించకుండా ఇక్కడ వచ్చేవాళ్ళం మేమంతా ఏదో సమయాన్ని మీతో వెచ్చించడానికి వాడే విధంగా మేము వాడలేదు నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్పను జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటగిరి నుంచి పోటీ చేయాలి స్థానిక శాసనసభ్యుడిని కాబట్టి ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మరి ఆయన నిర్ణయం మీదనే ఉంటుంది దాన్ని మార్చే అధికారం ఎవరు చెప్పాలి ఎవరికి ఉంది అధికారం ఎవరికి లేదు కదా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేదానికే టికెట్ ఇచ్చాడు ఆయన 5 సంవత్సరాలు చివరి రోజు దాకా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు మీరన్నట్టు వేరే ఆలోచన అటువంటిది ఏదన్నా ఉంటే ఆ మాట బయటికి రాబోయే ముందే నా కాగితం పక్కన పెట్టి చెప్తాను అప్పుడు దానికి చెప్పు సరే ఎందుకు అనుమానాలు ఎందుకు ఇవన్నీ అవసరం లేని అనుమానాలు అక్కర్లేదు మీకు లేకుంటే మీతో మాట్లాడే వాళ్ళకి అనుమానం అక్కర్లేదు సరేనా ఆశలకు అంతకన్నా ఇక్కడ స్థానిక సమస్య లేదు ఇక్కడ పార్టీ అంతా ఏకనాయకత్వం కింద నడుస్తూ పోతూ ఉన్నప్పుడు సమస్య ఎక్కడిది ఆశలు ఎందుకు ఇవన్నీ అడియాసలే ఆఖరికి కాబట్టి ఆశల సౌధం అనేటువంటి దానికి పూర్తి చిరునామా చెప్పాల్సిన నాడు అమరావతిలో ఉన్నాడు మనం ఎందుకు మాట్లాడుకున్నాం కొద్ది 1.5 సంవత్సరం మీరు కానీ నేను కానీ ఆ వైపు ఆలోచన చేయకుండా దాని మీద అనేది ఏముందబ్బా చిన్న విషయం వాళ్ళు లేకపోతే రేపు ఎప్పుడున్న కలెక్టర్ గారు ఇట్లా కాదు ఇట్లా చేయండి అని ఆదేశాలు ఇస్తే చేస్తారు దానికి అంత పెద్ద ఇష్యూ కాదే అది దానికి మీడియా సమావేశం పెట్టి నేను చెప్పాల్సినంత జవాబు కాదు చిన్న విషయం ఆరోపించిన వాళ్ళ పేరు నాకు కూడా తెలియాలి కదా నేనైతే ఆరోపించలా దాన్ని ఎవరు సమర్థించారు కూడా ఒకప్పుడు మీలో ఒకరిగా పనిచేసిన మీరే కాదు ప్రశ్నలు అడిగేది నేను కూడా అడగచ్చా చెప్పండి దాన్ని ఎవరన్నా సమర్థించారా సమర్థించరు ఎవరు సమర్థించారు వాటిని నాకు తెలిసినంత వరకు ఎవరు ఆకతాయిలు చేసిన పని దానికి ఆ వర్గం ఈ వర్గం అని అనవసరమైన రాద్ధాంతాలు చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు అసలు లేదు చిన్న విషయాలు అటువంటివన్నీ పట్టించుకుంటే ఎట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలు పనులు జరిగినాయి ఇంకా చాలా జరుగుతాయి రాబోయే రోజుల్లో ఎక్కడో ఎవడో ఒకడు ఆగుతా ఏదో చేశాడని చెప్పి దాన్ని ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఒక పార్టీకో అంటగట్టి చూడాలి అని అంటే ఎవరూ ఏమీ చేయలేము ఇటువంటి ఈ నాకైతే నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను అనుభవించిన అనేక పదవుల్లో చాలా చిన్న విషయాలు చాలా నేను అసలు లెక్కలో కూడా వేసుకొని విషయాలు ఇటువంటి ఏం కొత్త కాదు ఇక్కడే కాదు చాలా దగ్గరలో చాలా సార్లు జరిగాయి తర్వాత ఆవేదన పడాల్సిన అవసరం లేదు పోలీసులకు చెప్పుకోవాల్సిన అంతకన్నా అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు కూడా అంత పని లేదు అని కూడా అడిగారు ఎందుకంటే చిన్న చిన్న అమ్మ ఊళ్ళో ఎవరో తెలుసో తెలియకో చేస్తారు దాని గురించి ఎందుకు మనం రాద్దాంతం చెప్పామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి. Thank you.